బిగ్ బాస్ హౌస్ లోకి రతికా రోజ్ రీఎంట్రీ ఇచ్చేశారు. వివరాల్లోకి వెళ్తే అయితే రీసెంట్ గా దామణి శుభశ్రీ రతికా రోజ్ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటికి వెళ్లారు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ఎక్కువ ఓటింగ్ వేసింది మాత్రం శుభశ్రీకి. అయితే బిగ్ బాస్ ఆలోచన ప్రకారం రతికా ఉంటేనే బిగ్ బాస్ హౌస్ లో కంటెంట్ బాగుంటుందని మళ్ళీ రతికా రోజ్ కి ఇంకో అవకాశం ఇచ్చారు. ఈసారి బిగ్ బాస్ హౌస్ ఉల్టా పుల్టాగా పట్టి తక్కువ ఓటింగ్ రతికా రోజ్ కు పడడంతో మళ్లీ బిగ్ బాస్ లోకి రీఎంట్రీ ఇవ్వడానికి వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రీజన్ రతికా రోతకి తక్కువ ఓటింగ్ వేయడం. అయితే బిగ్ బాస్ హౌస్ లోకి రతికా రోజ్ నామినేషన్ ముందే వచ్చేసిందంటే ఖచ్చితంగా ఈసారి నామినేషన్స్ లో రతికా రోజ్ ఖచ్చితంగా ఉంటారు. ఒకవేళ రతికా రోజ్ నామినేషన్స్ లో ఉంటే బిగ్ బాస్ హౌస్ లో ఉన్న ఇంటి సభ్యులందరికీ రతికానే మెయిన్ నామినేషన్ అవుతారు. ఎందుకంటే రతికా రోజ్ లోపల కొన్ని రోజులు ఉండి బయటికి వెళ్లి బయట ఎలా ఉంది అనే సిచ్యువేషన్ చూసి లోపలికి వచ్చింది కనుక ఒక్కసారి బయటికి వెళ్లిన కంటెస్టెంట్స్ బయట సేఫ్ గేమ్ ఆడుతూ ఉంటారు. ఎందుకంటే లోపల ఉన్న కంటెస్టెంట్స్ పై బయట ఎవరికి ఎలాంటి అభిప్రాయం ఉందనేది ఆల్రెడీ వాళ్ళకి తెలిసిపోతుంది. అందుకని బిగ్ బాస్ లోకి రీఎంట్రీ ఇచ్చిన వెంటనే వాళ్ళు సేఫ్ గేమ్ స్టార్ట్ చేస్తారు. అందుకనే వాళ్ళు బిగ్ బాస్ హౌస్ లో ఉండడానికి అనర్హులు అన్నట్టు వాళ్ళని నామినేషన్ చేసినా చేయొచ్చు. లోపల ఉన్న కంటెస్టెంట్స్ లోపలే ఉన్నారు. కొత్తగా వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన వాళ్ళ సంగతి వేరేగా పెడితే లోపల ఉండి ఆల్రెడీ గేమ్ ఆడి ఎలిమినేషన్ అయ్యి మళ్ళీ బయటకి వచ్చి బయట సిచ్యువేషన్స్ అన్ని చూసి మళ్ళీ లోపలికి ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్స్ ఎక్కువ రోజులు హౌస్ లో నిలబడరు. వాళ్ళు టాప్ ఫైవ్ కి వెళ్లే అవకాశం కూడా చాలా తక్కువ ఉంటుంది. వాళ్ళు ఎంత బాగా గేమ్ ఆడినా కూడా ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నా కూడా ఈసారి సేఫ్ గేమ్ ఆడినట్లు లెక్క.